రాష్ట్రాంగాన్ని నిరాశపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఉత్పత్తి వ్యయం పెరుగుతూ గిట్టుబాటు ధరల లభించక అప్పుల ఊబిలో పేరుకపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవటం కొరకు కేంద్ర ప్రభుత్వం చెప్పినటి వల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రుణమాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రకటననే కానీ ఆలోచన కానీ వ్యక్తం చేయలేకపోవటమే కాకుండా కనీసం గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి కూడా పేర్కొనకపోవటం దురదృష్టకరం. వాస్తవంగా రైతాంగం ప్రధానంగా కావాల్సింది గిట్టుబాటు ధర. ఆ గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి మూసెత్తకుండా కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఒక రైతాంగానికి సంవత్సరానికి 6,000 రూపాయలు రాయితీ కల్పించే విధంగా ఏదైతే నిర్ణయం ప్రకటించడం జరిగిందో దాన్ని గొప్పగా చిత్రీకరించడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే సంవత్సరానికి 6,000 అంటే నెలకు 500 రూపాయలు, ఒక రోజు కూలీ, నెల పెన్షన్ అంటే ఒక రోజు కూలీ, అదే 5 ఎకరాల వరకు ఉన్న రైతు. రైతాంగం ఆశించేది అప్పులు ఒబ్బిలో పేర్కపోయిన రైతాంగానికి ఏదైతే రుణమాఫీ ప్రధానమైనటువంటి అంశం అందరూ కూడా ఆశించారు. యూపీఏ ప్రభుత్వం ఏ విధంగానైతే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో అక్కడి శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానానికి అనుగుణంగా 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసే విధంగా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక్కడ కేంద్రంలో అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూడా స్పందిస్తుందని మేము భావించాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేక కేవలం నెలకు 500 రూపాయలు అంటే ఒక రోజు కూలీ నెలకిచ్చే విధంగా ప్రకటనతో సరిపెట్టే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి మరి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే వాళ్ళు పెట్టుబడి రాయితీ కల్పిస్తున్నప్పటికీ పెట్టుబడి రాయితీ ఏదైతుందో గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదా, పెట్టుబడి రాయితీ అనేది గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదా. వాస్తవంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 సంవత్సరాల క్రితమే క్వింటల్కు 2,000 రూపాయలు వరిధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ కల్పిస్తే నేను కానీ గిట్టుబాటు కాదని చెప్పి పేర్కొన్నాను. శాస్త్రతమ దిస్ ఇస్ 3 ఇయర్స్ బ్యాక్, ఈనాటిది కాదు. అంటే ఇవాళ లెక్క ప్రకారంగా కనీసం 2,500 రూపాయలు క్వింటల్ కల్పిస్తేనే కానీ గిట్టుబాటు కాదు వరిధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ. అంటే వ్యత్యాసం ఎంత, 2,500కు 1,770 గటమని లెక్క తీసుకున్నట్టయితే 500+230 730 రూపాయలు వ్యత్యాసం. 730 × 30 క్వింటల్ లెక్క పెట్టుకుంటే 30 × 730 కడితే దాదాపు 20,000 రూపాయల పైన వ్యత్యాసం కనబడుతుంది. ప్రస్తుతం అమలవుతున్నట్టుగా మద్దతు ధర రైతాంగం ఆశించే దానికి వ్యత్యాసము ఎకరా 20,000 రూపాయల వ్యత్యాసం కనబడుతుంది. కానీ పంట పెట్టుబడి రాయితీ 4,000 రూపాయలు, సరే రేపు 5,000 అమలు చేస్తారు కావచ్చు, బట్ ఇట్ జస్ట్ 25%.
అంటే నీ 2500 అంటే పేర్కొనడమే కాదు, వీళ్ళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇప్పుడు ఏకమొత్తంగా రుణమాఫీ అమలు చేయడంతో పాటుగా 2500 రూపాయల క్వింటల్ చొప్పున వరి ధాన్యాన్ని సేకరణ చేస్తుంది. ఛత్తీస్గఢ్లో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2500 రూపాయల క్వింటల్ వరి ధాన్యాన్ని సేకరణ చేస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి డిమాండ్ చేయడం కాదు, మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేస్తుంది ఛత్తీస్గఢ్. మరి తెలంగాణ రాష్ట్రంలో సరే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము ఏదైతే 200,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన్నామో ఏకమొత్తంగా టీఆర్ఎస్ పార్టీ కూడా మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని వాగ్దానం చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాదాపు 2 మాసాలు గడుస్తున్నది. ఇంతవరకు ఏదైతే ఉందో రుణమాఫీ పై ఏ విధమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రకటన ప్రకటించలేదు. మీరు అమలు చేస్తానన్న 1,00,000 రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా రైతాన్ని ఆదుకోబోతున్నారు, వీళ్ళ మధ్య ధర గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగానికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు. పెట్టుబడి రాయితీ ఈజ్ వన్ ఫ్యాక్టర్, బట్ అదేదైతే ఉందో గిట్టుబాటు ధరకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు గిట్టుబాటు ధరకు మద్దతు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు ఎట్లా నింపబోతున్నారు? వాళ్ళు కేవలం వరి ధాన్యం మొక్కదున్నే కాదు, వీళ్ళ పసుపు అయితే ఏదైతే ఉందో వీళ్ళు 3 సంవత్సరాలుగా 10,000 రూపాయలు కొరకు కొట్లాడుతున్నది క్వింటల్ 10,000 రూపాయలు అట్లా కల్పించాలని చెప్పని 3 ఇయర్స్గా డిమాండ్ ఉందని చెప్పి 3 సంవత్సరాలుగా డిమాండ్ ఉందని చెప్పండి. ఇవాళ కేవలం 4,500 5,000 రూపాయల మధ్య నడుస్తుంది పసుపు. పత్తి 5,450 ఏదో ఉంటే 7,500 మించడం లేదు పత్తి. అంటే ఈవెన్ ఆ మధ్య ధర గిట్టుబాటు కాదు. పప్పు దినుసులు ఇవాళ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ పప్పు దినుసులు కానీ కనీసం 10,000 రూపాయల క్వింటల్ ఉంటేనే కానీ గిట్టుబాటు కాదు. ఇప్పుడు మద్దతు ధర అనేది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకున్నప్పటికీ ఈ మద్దతు ధరకు గిట్టుబాటు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతుందో దాన్ని భర్తీ చేయాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పండి. నెప్పం నెట్టి మేమైతే కేంద్రాన్ని డిమాండ్ చేసినాం, కేంద్రం సానుకూలంగా స్పందిస్తలేదు అని దాటవేయడం కాదు. మరి కేంద్రం సానుకూలంగా స్పందించని పరిస్థితులలో రాష్ట్రం ఏదైతే ఉందో తన బాధ్యత నిర్వర్తించాలి. మరి పసుపు బోర్డుపై ఇంతవరకు ఏదైతే ఉందో ఏ విధమైన ఒక స్పందన లేదు. మరి ఎట్లాగో రాష్ట్రంలో మీరు అధికారానికి వచ్చిన కదా అని చెప్పని అటు కేంద్రం అదే విధంగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో కేవలం పెట్టుబడి రాయితీతో సరిపెట్టే విధంగా రైతాంగాన్ని ఒక విధంగా తృప్తి చేయలేకపోతుంది, వారికి కావాల్సినటువంటి ఒక కిట్టుబడి కల్పించలేకపోతుందని చెప్పండి. మరి ఇప్పటికైనా నేనేమంటున్నా కేవలం ఇవాళ ఎన్నికల సందర్భంగా అని కాకుండా ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకటి ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం రైతాంగానికి ఊరట కలిగిస్తుంది. ఇప్పుడు 30,000 రూపాయలు అప్పు పొందేటటువంటి ఒక అవకాశం రైతుకున్నదే. 30,000 రూపాయలు ఏదైతే ఉందో రైతుకు అప్పు పొందే అవకాశం ఉన్నది. అంటే ఒక 5 ఎకరాలు అంటే 150,000 రూపాయలు అప్పంటే 100,000 అప్పు వస్తుంది. 30,000 రూపాయలు రైతు లభిస్తే నువ్వు అప్పు మాఫీ చేస్తే ప్రతి రైతుకు రుణమాఫీతో 30,000 రూపాయలు రైతు లభిస్తుంది. కాబట్టి తక్షణమే మీరు ఈ రుణమాఫీ అమలు చేయటం ఒకటి, రెండవది
పెట్టుబడి రాయితీకి సంబంధం లేకుండా ఎట్లాగో కేంద్రం ఏదైతే ఉందో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇవాళ కేవలం ఏదైతే ఉందో నెలకు 500 రూపాయల పెన్షన్ తోని రైతు కష్టాన్ని నేను తీరుస్తాను చెప్పంటే అయ్యేది కాదు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్రకటన సంవత్సరానికి 6000 రూపాయలు అనేది ఏదైతే ఉందో కేవలం నెలకు 500 రూపాయలు మాత్రమే. నెలకు 500 రూపాయలతో రైతు కష్టం తీరేది కాదు. రైతు దోసే గిట్టుబాటు ధర కల్పన సంబంధించి మద్దతు ధరకు గిట్టుబాటు ధర మధ్య ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇందులో వరి ధాన్యం మొక్కజొన్నపై ఒక 500 రూపాయలు 500 రూపాయలు ఏదైతే ఉందో బోనస్, వరి ధాన్యం మొక్కజొన్న 500 రూపాయలు బోనస్, అట్లాగే పత్తి కానీ పసుపు కానీ పప్పు దినుసులకు కానీ ప్రతి క్వింటల్ మీద ఒక 1000 రూపాయలు బోనస్. నాకు మంచి గుర్తుందే, 2004-09 మధ్య కాలంలో పప్పు దినుసులకు 200 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం. బిట్వీన్ 2004 and 2009 ఇప్పటి విషయం చెప్పడం లేదు, 2004-09 మధ్య కాలంలోనే పప్పు దినుసులకు మేము 200 రూపాయలు క్వింటల్ ప్రోత్సాహం ఇచ్చిన, వరి ధాన్యానికి ఏదైతే 50 రూపాయలు బోనస్ ఇచ్చిన మాట్లాడే మేము, మేము ఇవ్వాలి అడగడం కాదు, బిట్వీన్ 4 and 9 ఇచ్చినామని చెప్పి అంటున్నాయి. కాబట్టి ఇవాళ రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా మీరు భావించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రుణమాఫీ పట్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా ఈ మద్దతు ధర గిట్టుబాటు కాలేని పరిస్థితులలో వరి ధాన్యం మొక్కజొన్నకి ఏదైతే ఉందో రేపు వేసవిలో వచ్చే పంటకు క్వింటల్కు 500 రూపాయలు బోనస్, అట్లాగే పసుపు ఇప్పుడు తగ్గుతున్నాం, పప్పు దినుసులు కందులన్నీ చేతికి వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్కి వస్తున్నాయి, పత్తి కూడా దగ్గర పడ్డది, పత్తి వీటికి 1000 రూపాయలు బోనస్ ప్రకటించి అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని టీఆర్ఎస్ 90 గెలిచింది, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 16 గెలుస్తాము, ఒక ఎంఐఎం అంటుంది, అంటే కాంగ్రెస్కి ఏం మిగిలేదా? సరే ఇప్పుడు మేము ఏం మాట్లాడినా ఏదైతే ఉన్నా చెల్లెం రూపాయి అయింది ఆయన. ఇప్పుడు ఏదైనా కానీ ఫలితాలు వస్తే తెలుస్తుంది కదా, ఫలితాలు వస్తే తెలుస్తుంది కదా ఎవరిని గెలుస్తారని చెప్పాను. అలా ప్రకటనలతోనే సరిపెట్టుకుందామంటే ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. మొన్న జరిగిన ఎన్నిక అది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక, సరే అది మీది పాజిటివ్ ఓటా లేక ఇతరత్ర అక్రమాలతో జరిగిందా అనేది పక్కన పెట్టండి, నేను దాని గురించి పోవటం లేదు. కానీ రేపు జరగబోయేటటువంటి ఎన్నిక ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. ఇప్పుడు కేంద్రంలో ఏదైతే ఉందో ఒక సెక్యులర్ భావాలు గల జాతీయ పార్టీ అధికారానికి రావాల్సిన ఆవశ్యకత, ఆ సెక్యులర్ భావాలు గల జాతీయ పార్టీ ఇవాళ యూపీఏ కూటమి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటు నేను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ 2 రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తప్పకుండా ఈ ఎన్నికల్లో ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఇలా జాతీయ భావాలు గల లౌకిక విధానాలు కట్టుబడినటువంటి ఒక యూపీఏ కూటమికి పట్టం కడుతుందనే ఒక విశ్వాసం నేను వ్యక్తం చేస్తాను. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పదిలో 2 సార్లు పోటీ చేసింది, ఇంకా ఇంతవరకు అయితే అటువంటి ఆలోచన ఏది లేదు. అది అంతే కదా, అది హైకమాండ్ నిర్ణయం చేయాల్సింది, దాన్ని మనం మాట్లాడుకోవటం అప్పుడే. ఈ ప్రశ్న కదా జవాబు వచ్చేది, కాంగ్రెస్ ఎన్నికలు అని చెప్పాలి, మాకు అదుపు పెట్టుంది చాలు.